హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం చైనాలో కరోనా మరింతగా ఉంది చాలా నగరాలు అయితే కనుక లాక్డౌన్ లోకి వెళ్ళిపోతున్నాయి ఒకప్పటి కరోనా పుట్టిల్లైన చైనాలోని వుహాన్ సిటీలో మళ్లీ కరోనా అయితే విజృంభిస్తోంది ప్రపంచం అంతటా కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో మళ్లీ చైనాలో కొత్త కరోనా వేరియంట్ ఒకటి విజృంభించడం అయితే ఆందోళన రేకెత్తిస్తోంది కొత్త కరోనా కేసులను పూర్తిగా నిర్మూలించేందుకు చైనా చేసిన ప్రయత్నాలు అయితే బెడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయి చైనాలోని హైటెక్ సిటీ ఆఫ్ షంజన్ మరో నగరం అయితే కనుక లాక్ డౌన్ లోకి వెళ్ళనుంది ఈ హైటెక్ సిటీ పదిహేడు మిలియన్లకు పైగా జనాభా అయితే కలిగి ఉంది గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ఈ దశగా నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే నగరంలోని అన్ని బస్సులు మెట్రో సేవలు అయితే గనక నిలిచిపోయాయి కరోనా వ్యాప్తి కారణంగా అన్ని కమ్యూనిటీలు గ్రామాలు కూడా మూతపడనున్నాయి షంజన్ సిటీ ఫిబ్రవరి చివరి నుంచి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లతో అయితే పోరాడుతుంది వచ్చే వారం నగర వ్యాప్తంగా మూడు రౌండ్ల కోవిడ్ నైన్టీన్ పరీక్షలను చైనా అధికారులు అయితే నిర్వహించనున్నారు నగరవాసులు ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని అందరూ ఇంట్లో నుంచే పని చేయాలని నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే బయటకు రావాలని నగర అధికారులైతే కోరారు వరుసగా రెండు రోజులుగా నగరంలో వెయ్యి కొత్త కరోనా కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి చైనాలో కొత్త కేసులు మూడు వేల ఒక వంద కంటే ఎక్కువ ఉన్నాయని జాతీయ ఆరోగ్య కమిషన్ అయితే గనక ఆదివారం నివేసింది నివేదించింది ఈ కరోనా కొత్త కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం రెండేళ్లలో ఇదే అత్యధికమని అధికారులైతే అంచనా వేస్తున్నారు నివేదిక ప్రకారం షంజన్ సిటీ నుంచి బయటకు వెళ్లే ప్రయాణికులందరూ కూడా తప్పనిసరిగా నెగిటివ్ న్యూక్లియక్ యాసిడ్ టెస్ట్ ఫలితాన్ని సమర్పించాల్సి ఉంటుంది చైనాలోని వుహాన్ సిటీ తర్వాత అత్యధికంగా షంజన్ నగరంలోనే కరోనా కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి డ్రాగన్ దేశంలో కేవలం ఒక్క షంజన్ నగర్ మాత్రమే కాదు బీజింగ్ షాంఘైతో సహా అనేక ఇతర నగరాల్లో కూడా కరోనా కొత్త కేసులు అయితే భారీగా నమోదవుతున్నాయి చైనా జీరో కరోనా కేసులకు తీసుకొచ్చే విధానాన్ని అయితే అమలు చేస్తోంది అందులో భాగంగా గత కొన్ని వారాల్లోని చైనాలోని పదహారు ప్రావిన్సులు నాలుగు పెద్ద నగరాలు బీజింగ్ టియాంజిన్ షాంఘై ఛాంగ్కింగ్ ప్రాంతాల్లో కొత్త కరోనా వైరస్ కేసులు అయితే నమోదయ్యాయి ఈ కొత్త కరోనా కేసులు పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంటే కారణమని స్థానిక ఆరోగ్య అధికారులు అయితే పేర్కొన్నారు చైనాలోని హాంకాంగ్లో కరోనా పరిస్థితి మరింత దిగజారుతూ ఉంది ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై ఏడు కొత్త కేసులు నమోదు కాగా ఎనభై ఏడు కరోనా మరణాలు అయితే నమోదయ్యాయి సో ఇది ప్రస్తుతం చైనాలోని పరిస్థితి అయితే